టర్మినల్స్ టాయిలెట్స్ ఉండేటువంటివి వాటన్నింటినీ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి కమిషనర్ గారు వేగొట్టి వాటికి బదులుగా బయో టాయిలెట్స్ నిర్మాణం చేసినటువంటి అప్పుడే అబ్జెక్షన్ తెలియజేయడం జరిగింది. ఇది కేవలం ఉన్నటువంటి ప్లేస్లోనే చేస్తాం, పార్కును ఏ విధంగా కూడా మేము డిమాలిష్ చేయం, డిస్మాంటిల్ చేయమనేటువంటి విషయం ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అప్పుడు కూడా డిస్మాంటిల్ చేసినప్పుడే నన్ను పిలిచారు, నా పర్మిషన్ లేకుండా ఏ విధంగా చేశారు, దానికి ఏమైనా కూడా మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఈ కౌన్సిలర్ను అనేటువంటి విషయంలో నేను ఆయనతో అడిగాను. అంతేగాని వేరే నాకు ఏం లేదు. ఇప్పుడు కూడా సేమ్ కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత కూడా మొన్న నేను ఇక్కడ మున్సిపాలిటీకి వస్తుంటే 3:30 ఆ ప్రాంతంలో చూడడం జరిగింది. మరి దాంట్లో సెప్టిక్ ట్యాంకును కూడా తవ్వారు, కాంపౌండ్ వాళ్ళను కూడా కూలగొట్టడం అనేటువంటి జరిగింది. ఇది ఏ విధంగా జరిగింది, ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు, కనీసం నా ప్రోటోకాల్ ప్రకారంగా వార్డ్ కౌన్సిలర్ నాకు తెలియజేయాలని నేను కోరాను. అయితే అవసరం లేదు, మీరు ఇక్కడ డిఏ చెప్పారు, ఏఈ చెప్పారు, చైర్మన్ చెప్పింది, కమిషనర్ చెప్పింది, నాకు అక్కడ ఉన్నటువంటి పునీత్ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఖచ్చితంగా నేను ప్రొటెక్ట్ చేశాను. మొన్నటి ఒక సమావేశం మున్సిపాలిటీ సమావేశం కౌన్సిలర్ ఏర్పాటు చేయడం జరగగా ఆ సమావేశంలో ఇది కరెక్ట్గా ఇది ప్రోటోకాల్ ప్రకారంగా జరిగింది కాదు, ఇది న్యాయ విరుద్ధం అనేటువంటి ఆక్షేపణ తెలియజేయడం జరిగింది. పూర్తిగా నేను ఖండించాను. కాలనీ వాసులందరూ కూడా దానికి ప్రతి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 13వ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వారందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది పార్టీ పాస్ట్ కొరకే ఉండాలి కానీ, పబ్లిక్ యూటిలిటీ కొరకే ఉండాలి కానీ, కేవలం టాయిలెట్స్ నిర్మాణం కొరకు కాదు. టాయిలెట్స్ నిర్మాణం కొరకే వేరే ప్రదేశాన్ని, అక్కడ ఉండేటువంటి రోడ్ సైడే ఉండేటువంటి ప్రదేశాన్ని కానీ, మరి ఏ ఇతర ప్రాంతాలలో కానీ నిర్మించుకోవాలని వారు సలహా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కాలనీ వాసులందరూ కూడా వారి యొక్క యోగక్షేమాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని, వారి యొక్క ఆరోగ్యాన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీస్ పార్క్ దృష్టిలో సుప్రీంకోర్టు యొక్క 72 ఆర్టికల్ ప్రకారంగా పార్కులు ఏ విధంగానూ కూడా పబ్లిక్ యూటిలిటీ కొరకు ఇతర కారణాల కూడా ఉపయోగించకూడదు అనేటువంటి విషయంలో వారందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని నేను ఖచ్చితంగా వారితో పాటే ఉంటాను. కాలనీ వాసుల యొక్క క్షేమం కొరకై నియమించబడినటువంటి వ్యక్తులు కాబట్టి వారి యొక్క సందేశాన్ని సలహా ప్రకారంగా నేను నడుచుకుంటానటువంటి విషయంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. తాండూరులో ప్రతి జాల అనేక పార్కులు ఉన్నాయి. ఆల్రెడీ మున్సిపల్ మ్యాప్లో చూసుకుంటే పార్కులు ఎన్నో ఉన్నాయి, కానీ ఈరోజు వెళ్ళి చూస్తే ఎక్కడ మీకు తాండూరులో పార్క్ అనేది కనిపించదు. అంతా కబ్జా చేసుకొని రాజకీయ నాయకులు అందరు కబ్జా చేసుకొని పార్క్ అనేది ఎక్కడ మీకు కనిపించదు. గవర్నమెంట్ మన టీఆర్ఎస్ గవర్నమెంటే తీసిండ్రు పచ్చదనము, పరిశుభ్రత, హరితహారము. మరి ఎక్కడుంది హరితహారము, పచ్చదనం, పరిశుభ్రత? ఉన్న పార్కులనే దోచుకుంటూ దాన్ని డిమాలిష్ చేసుకుంటూ వెళ్తే పచ్చదనం ఎక్కడికి వెళ్ళి వస్తుంది, పరిశుభ్రత అనేది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? కాబట్టి ముందు నేను మీడియా ప్రతినిధుల ద్వారా తెలియజేయడం ఏమనగా, ఫస్ట్ తాండూరులో మ్యాప్ తీసి ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో కబ్జా చేసిన పార్కులన్నీ తీసి ఆ పార్కులను మళ్ళీ పునరుద్ధరించి దాన్ని పార్కులకు కేటాయించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 28వ వార్డు లోపల గౌరవ కౌన్సిలర్ గారికి ఇంటిమేషన్ లేకుండా మున్సిపల్ పార్కుని ధ్వంసం చేయడము చాలా బాధాకరమైన విషయము. ఒక కౌన్సిలర్కి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా, ఎవరికి కూడా ఏది కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఇలాంటి దుర్వినియోగమైన చర్యలకు పాల్పడుతున్నారు చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, వీళ్ళందరూ కూడా కమిషనర్ గారి బాధ్యత. కంపల్సరీ ఏదైనా సరే ఒక సమస్య ఉంది అంటే వార్డు కౌన్సిలర్కి ఇంటిమేషన్ తప్పకుండా ఇవ్వాలి, ప్రోటోకాల్ పాటించాలి. అసలు ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది, నేను కౌన్సిలర్ అయిన రోజు నుంచి ఈ రోజు నాకు ఒక సంతోషం అనిపిస్తుంది. దేనికోసం అంటే 15 మెంబర్స్ కౌన్సిలర్ ఏకధాటిగా ఒక పార్కుని కాపాడడం కోసం ఈరోజు గొంతెత్తి అరిచిండ్రు, గొంతెత్తి మాట్లాడిండ్రు. అంటే ఒక 15 మెంబర్స్ అధిక సంఖ్య, దీని అధిక సంఖ్య అని చెప్పొచ్చు. అధికార పార్టీ వాళ్ళు కూడా మమేకం అయ్యి ఒక పార్కు, మున్సిపల్ పార్కును కాపాడడం కోసం ఈరోజు ఏదైతే చర్యలు చేపట్టిందో అది చాలా హర్షించదగినటువంటి విషయము. మునుముందు ఇలా ఈరోజు 15 మెంబర్స్ కౌన్సిలర్లకు అవగాహన వచ్చింది, రేపు 16 మందికి రావచ్చు, ఎల్లుండి 20 కావచ్చు, 20 పోయి 25 కూడా కావచ్చు. అంటే మెజార్టీ ఎలా పెరుగుతుంది, ఎలా తిరుగుతుంది, చక్రం చక్రం తిప్పామన్నారు, ఆ చక్రం చూడు ఎలా తిరుగుతుంది. ఇప్పుడు అతి త్వరలోనే కౌన్సిలర్లందరికీ కూడా
జరుగుతున్నటువంటి అవినీతి పైన మొత్తం వాళ్ళకు సబ్జెక్ట్ మొత్తం వాళ్ళ కౌన్సిల్ మొదలు పెట్టబోతున్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా 36 మంది కౌన్సిలర్లకి ఒకరికి ఒకరికి ఒకరిని ఒకరు మమేకం లేకుండా కలవకుండా వీళ్ళందరినీ విడివిడిగా విభజించి పాలించడం జరుగుతుంది. ఇప్పుడు మేము అదే పనిలో ఉన్నాము. ఈ 35 మంది కౌన్సిలర్ని ఏకదాటి మీద ఒక దగ్గరికి తీసుకొచ్చి అందరికీ కూడా ఒక విప్లవం, మా అన్న ఉన్నాడు విప్లవం ఎలా తీసుకురావాలి, ఎలా సబ్జెక్ట్ని అందరి లోపల నూరిపోయాలనేది మా అన్నయ్య సోమన్న గారు ముందరుండి ఆసిపన్న గారు ముందరుండి తప్పకుండా దీన్ని నడిపిస్తారు. అందరు 35 మంది కౌన్సిలర్ని ఏకదాటికి ఒక దగ్గర ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసి ఈ జరుగుతూ మున్సిపల్లో జరుగుతున్నటువంటి అవినీతిని ఏదైతే ప్రజాధనం ఏదైతే దుర్వినియోగం అవుతుందో ఆ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడడం కోసము ఒక సబ్జెక్టు మీద తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషించమైనటువంటి విషయము కౌన్సిలర్లు అందరూ కూడా ఏకదాటిపైకి రావడం జరుగుతుంది. ఈరోజు 15 మంది, రేపు సంఖ్యాబలం పెరగవచ్చు. ఆ సంఖ్యాబలం పెరగాలని ఆ మహాత్మా గాంధీని నేను కోరుకుంటున్నా, వేడుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.